Namaskaram, welcome to Maha Health. Professor Dr. P.S. Sagar Garu, international expert in acupuncture mariyu herbal medicine chikitsalo atyanta nipunulu. Hyderabad lo sumaru rendu dashabdala kritam Second Life Nature Cure Hospital sthapinchi ippatiki lakshala mandiki vaidya sevalu andincharu. Dr. Garu Telangana Acupuncture Doctors Association ku president ga unnaru. Alage prapancha khyati ganchina Chinese Medicine University CCUCM ki visiting professor ga vyavaristu vidyarthulaku bodhana kuda konasagistunnaru. China Lone, Chilling Province Kuchendina, Vaidya Sanghaniki, Vice President Kakuda, Doctor Garu, Badhyatalu Neraverustunnaru. Ante Kadu, Prapancha Arogya Samstha Sutrala Meraku, Prajarogyame Lakshyanga, Public Health Care Council, Sthapinchi, Traditional Vaidyam Gurinchi, Manchi Chaitanyam Kalpistu, Vaidyula Nunchi Nivarane Mukhyamani, Pedda Ettuna Avagahana Karyakramalanu Kuda Nirvahistunnaru. Pakshavatam Anagane Andariki Bayam Vestundi. Asalu Pakshavatam Ante Enti? Enduku Vastundi? Pakshavatam Vaste Kolukovadam Ela? ముందు జాగ్రత్తలతో నివారించుకునే అవకాశం ఉందా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సహజమైన ఆక్యుపంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ చికిత్సలో పక్షవాతం పేషెంట్లు ఎలా కోలుకుంటారు? ఇంకా మరెన్నో విషయాలు తెలియజేయడానికి డాక్టర్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అసలు పక్షవాతం అంటే ఏంటి సార్? పక్షవాతం అనేదమ్మా బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. సో బ్రెయిన్కి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన బ్రెయిన్ రెండు భాగాలుగా ఉంటుంది. లెఫ్ట్ భాగం మన శరీరంలో ఉన్న లెఫ్ట్ భాగాన్ని రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి కంట్రోల్ చేస్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ సైడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్లో చిన్న డ్యామేజ్ అయినా మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కానీ యాక్టివిటీ కానీ మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఈ స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు చూసుకుంటే మనకి చాలా మందికి ఇదేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం కాదు, ఇది ప్యూర్ డైట్ లైఫ్ స్టైల్ సంబంధించిన డిసీజ్గా మనం పరిగణించాలి. వరల్డ్ వైడ్ ఇది ప్రపంచంలోనే హార్ట్ డిసీజ్ తర్వాత నంబర్ టూ కిల్లర్గా మనం తీసుకోవాలంటే ఎక్కువ మందిని చంపడానికి ప్రపంచంలోనే ఇది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్గా తీసుకుంటారు. అండ్ ఈ స్ట్రోక్ రావడానికి ప్యూర్గా చెప్పాలంటే మన డైట్ లైఫ్ స్టైలే కారణాలు. మనము చెప్పాలి అని అంటే రాంగ్ డైట్ రాంగ్ ఫుడ్స్ ఎక్కువగా తినడము లేకపోతే టైంకి తినకపోవడం వల్లనో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ అంటే మన డైజెస్టివ్ సిస్టంలో టైంకి తినకపోయినా హీట్ పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువైనా కార్డియోవాస్కులర్ సిస్టంలో హీట్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, లేదా రాంగ్ ఫుడ్స్ రాంగ్ డైట్ వల్ల కూడా మన రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మన యూరినరీ బ్లాడర్లో హీట్ పెరుగుతూ ఉంటుంది. ఆ హీట్ ఇన్ఫ్లమేషన్ అనేది లాంగ్ టర్మ్ మన బ్రెయిన్కి తగలడము మన హార్ట్కి తగలడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు హార్డ్ అయిపోతూ ఉంటాయి. అథెరోసిల్రోసిస్ అంటాం, అంటే హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్. ఆర్టరీస్ హార్డ్ అయిపోతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్ తట్టుకునే రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగి బ్రెయిన్లో అంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి బస్ట్ అయిపోయి అంటే బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోవడం వల్ల మనకు ఆ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఉన్న న్యూరాన్స్కి అంటే అక్కడ ఉన్న సెల్స్కి అండ్ నర్వస్ సిస్టమ్కి ఒక బ్యారియర్గా ఏర్పడుతుంది. దానివల్ల మనకు మోటార్ ఏరియాలో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల మనకు మోటార్ యాక్టివిటీ అంటే బాడీలో మనం మూమెంట్ చేసే యాక్టివిటీ అంతా కూడా మనం కోల్పోవడం, స్పీచ్ ఏరియా బ్లాక్ అయిపోవడం వల్ల స్పీచ్ పెరాలసిస్ రావడము, లేదా ఓన్లీ ఫేస్ సంబంధించిన హెడ్కి సంబంధించిన పెరాలసిస్ ముఖ పక్షవాతం అంటాం, ఓన్లీ ఫేస్ సంబంధించిన యాక్టివిటీ దెబ్బతినడము అలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఈ ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని అన్నెసెసరీ ఇన్ఫ్లమేషన్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ మనం అందరం ఇది పాటించాలి డైలీ లైఫ్ స్టైల్లో. పక్షవాతం వచ్చిన వ్యక్తి పర్మనెంట్గా అలా బెడ్ పైనే ఉండిపోవాలా లేకపోతే ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఇప్పుడున్న అంటే ట్రీట్మెంట్ విధానంలో అంటే చాలా తక్కువ మంది కోలుకుంటున్నారు. మనం చెప్పాలంటే 100 మందిలో ఒక 2% 3% జనాలే కోలుకుంటున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా బెడ్కి అంకితం అవ్వడము లేకపోతే పార్షల్గా పారలైజ్ అయిపోయి లైఫ్ అంతా జీవించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకు మోడర్న్ మెడిసిన్ ఎక్కువగా పరిచయము. సో మోడర్న్ మెడిసిన్లో స్ట్రోక్ వచ్చిన వెంటనే బ్లడ్ థిన్నర్స్ అలాంటివి ఇచ్చేసి ఆ క్లాట్స్ని రిమూవ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అండ్ వితిన్ 1 వీక్ 10 డేస్ లోపు కోలుకోకపోతే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు కొంతకాలం ఫిజియోథెరపీ ద్వారా ఓన్లీ రియలైజేషన్కి తీసుకురాగలుగుతాం. ఫిజియోథెరపీ వల్ల కంప్లీట్గా రికవర్ కారు. సో బ్రెయిన్లో ఎంతవరకు క్లాట్ అయిపోయి ఉంది, ఇప్పుడు పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన వెంటనే తను ఒక స్ట్రెస్ ట్రామాలో ఉంటాడు, తనకు తాను రియలైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.
సో ఒక భయంకరమైన షాక్ తనకు లైఫ్లో కాబట్టి. సో చెయ్యి నేను ఇంతవరకు లేపగలనా అనే కాన్ఫిడెన్స్ పోతుంది, కాలు నేను మూమెంట్ ఇవ్వగలనా అనే కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఫిజియోథెరపీ వల్ల వాళ్ళకి రోజు ఫిజియోథెరపీ వల్ల మూమెంట్స్ కలిగించడం వల్ల ఆ మూమెంట్స్ వల్ల వాళ్ళకు ఉన్న ఈ ఉన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రక్ కానీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రియలైజేషన్ మటుకు హెల్ప్ అవుతుంది. అంతకు మించి రిజల్ట్స్ తేలేకపోతుంది ప్రజెంట్ ఉన్న మోడర్న్ మెడిసిన్. సో లైఫ్ లాంగ్ ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కలిగిన అభిప్రాయము, డాక్టర్స్ ఓపెన్గా చెప్పే అభిప్రాయం ఏంటంటే పెరాలసిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఆ విధంగానే మీరు ఉండిపోవాల్సి వస్తుంది. సో ట్రెడిషనల్ మెడిసిన్లో అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉండము ఆల్రెడీ. వేల సంవత్సరాల నుంచి ఆక్యుపంక్చర్ వైద్యం మన పూర్వీకుల నుంచి స్ట్రోక్కి నంబర్ వన్ ట్రీట్మెంట్గా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే వైద్యాన్ని ఇప్పుడు నంబర్ వన్ ట్రీట్మెంట్గా పరిగణిస్తుంది. ఎందుకంటే ఆక్యుపంక్చర్ వైద్యం అనేదే శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థలో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేయడమే ఆక్యుపంక్చర్ ముఖ్య ఉద్దేశం. సో బ్రెయిన్లో ఉన్న బ్లాకేజెస్, బాడీలో ఉన్న బ్లాకేజెస్ని ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా చక్కగా మనం క్లియర్ చేయొచ్చు. సో అందుగురించే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సెంటర్స్లో కూడా ఎమర్జెన్సీ కేర్లో కూడా ఆక్యుపంక్చర్ వైద్యం ఎమర్జెన్సీ రూమ్స్లోనే ఇవ్వడం జరిగితే పేషెంట్ ఈ హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్ లేకుండానే ఎక్కువ సర్జరీస్ అవసరం లేకుండానే విత్ ఇన్ షార్ట్ స్పెన్ అంటే 1 వీక్ 10 డేస్లోనే కోలుకోవడం అనేది మనం చూడొచ్చు. పక్షవాతంలో ఎన్ని రకాలు ఉంటుంది? అదే చెప్పాను కదమ్మా, ఫేషియల్ పెరాలసిస్ అంటే ఫేస్ వరకే వస్తే ఇది ముఖం సంబంధించిన పెరాలసిస్ మటుకే ఉంటుంది. సో స్పీచ్ ఏరియాలో మనకు బ్లాకేజ్ ఏర్పడితే స్పీచ్ మటుకే పోతుంది. అదే మోటార్ ఏరియా, బ్రెయిన్లో మోటార్ ఏరియాలో మనం బ్లాకేజ్ ఏర్పడితే మోటార్ యాక్టివిటీ అంటే కదలికలు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే పేషెంట్కి స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ వైద్యం అందించడం వల్ల మనం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అందించడం వల్ల ఆ బ్లాకేజెస్ని మనం తొందరగా రిమూవ్ చేయడం వల్ల మనకు హైయెస్ట్ సక్సెస్ రేట్. మనం 1 వీక్ 10 డేస్ లోపే ఈ ట్రీట్మెంట్ అందిస్తే 15-20 డేస్ లోపే నార్మల్సీకి తీసుకురావచ్చు. అదే ఒక 1 మంత్ లోపు ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే హార్డ్లీ ఒక 2-3 మంత్స్లో మళ్ళీ కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. లేట్ అవుతున్నా కొద్ది ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్నీ కూడా కంప్లీట్గా బ్రెయిన్కి ఏవైతే బ్లాకేజ్ ఏర్పడ్డ సెల్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాటి యాక్టివిటీ అనేది అంటే డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. రక్త ప్రసరణ లేక డీజనరేట్ అయిపోయిన సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటూ ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ నరాలకు ఆ సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి మనకు ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. 6 మంత్స్ 1 ఇయర్ కూడా తీసుకుంటూ ఉంటుంది. సో లేట్ అవుతున్నా కొద్దీ మనకు ట్రీట్మెంట్ వ్యవధి పెరుగుతుంది. అండ్ ఈ వైద్యంలో ఉన్న అద్భుతం ఏంటంటే లేట్ స్టేజెస్లో కూడా అంటే మళ్ళీ బ్రెయిన్లో బాడీలో స్టెమ్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేసే గుణం ఆక్యుపంక్చర్ వైద్యంలో ఉంది కాబట్టి లేట్ స్టేజెస్లో కూడా న్యూరో రీజనరేషన్ అంటే ఒకవేళ కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన నర్వస్ సిస్టమ్ ఉన్నా కూడా మళ్ళీ న్యూరో రీజనరేషన్ కూడా చేయొచ్చు. సో దానికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టొచ్చు, బట్ లేట్ స్టేజ్లో న్యూరో జనరేషన్ కూడా చేయొచ్చు. కాబట్టి దీంట్లో ఈవెన్ లేట్ స్టేజ్ పర్మనెంట్గా బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్స్ కూడా మనము 1 ఇయర్ 1.5 ఇయర్లో రికవర్ చేయొచ్చు. పక్షవాతానికి ముందు కొన్ని రకాల లక్షణాలని మనం చూస్తుంటాం దాదాపు, అలాంటి లక్షణాలు గుర్తించిన తర్వాత మనము ట్రీట్మెంట్ అనేది ముందుగానే ఇవ్వచ్చు అంటారా వాళ్ళకు? తప్పకుండా, మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి అంటే లైట్ సెన్సేషన్స్ లాస్ అవ్వడము, ఒక రోజు ఇట్లా వచ్చి పోయినట్టు ఫీల్ రావడము, అంటే చాలా మెజారిటీ పేషెంట్స్కి వార్నింగ్ స్ట్రోక్ వస్తుందమ్మా. సో నిద్రలో వచ్చిపోయింది చాలా మందికి తెలియదు, లేదా వచ్చి ఒక 1 డే అలా ఉండిపోయి మళ్ళీ అదంతా అదే కోలుకోవడము అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అంటే అలా వార్నింగ్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా మన ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకోగలిగితే, మన ట్రీట్మెంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే దీంట్లో కొత్త డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ స్ట్రోక్ రాకుండా ప్రివెంటివ్గా కూడా మనం చేయొచ్చు. మోడర్న్ మెడిసిన్లో ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఎక్కడా ఉండదు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా తొందరగా కోలుకునేలాగా మనం చేయొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే స్ట్రోక్ రాకముందే మనకు ఆ వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, లైట్గా పెరాలసిస్ వచ్చి పోవడము, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువై తల తిరిగి పడిపోవడము, ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నప్పుడే మనం రావడం వల్ల వచ్చే పెద్ద ప్రమాదాన్ని మనం రాకుండా చూసుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు మోడరస్ మెడిసిన్ విధానం, ఇందులో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు మీరు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇంతకుముందు చెప్పారు కదా మోడరస్ మెడిసిన్ విధానం, మోడర్న్ మెడిసిన్, ఇందులో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మోడర్న్ మెడిసిన్లో అంటే నేను ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ కాబట్టి మోడర్న్ మెడిసిన్లో ఏ విధంగా ఉంటుందంటే ట్రీట్మెంట్ అనేది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఐసీయూలో ఉంచడం వల్ల వాళ్ళకి అంటే ఆ స్ట్రెస్ ట్రామాలో ఉంచి కోలుకోవడానికి, బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అవ్వడానికి, ఎమర్జెన్సీ కండిషన్ స్టెబిలైజ్ అవ్వడానికి మోడర్న్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ కుర్మయ్య, హలో చెప్పండి మేడం.
ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా వయసు 50 సంవత్సరాలు సార్. ఓకే. 9 నెలల క్రితము లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాల చెయ్యి సార్. ఓకే ఓకే. లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయింది. ఎన్ని నెలలు అవుతుందండి? ఎన్ని నెలలు అవుతుందో, సంవత్సరాలు అవుతుంది? ఏమండి, 9 నెలలు అవుతుంది. ఓకే, మీరు రిపోర్ట్స్ తీసుకుంటే ఒకసారి సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సంప్రదించండి. అంటే మీకు ఇంకా ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉందండి. ఆ పక్కన ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయండి, అడ్రస్ అవన్నీ పంపిస్తారు. మీకు త్వరగా రావడం వల్ల మీకు ఒక 3 to 6 మంత్స్ లోనే కంప్లీట్ మళ్ళీ రికవర్ చేసే అవకాశం ఉందండి. అదేలేమా, మన దగ్గర 6 మంత్స్ బెడ్ మీద నుంచి లెవెల్ అయిన పేషెంట్స్ కూడా కంప్లీట్ గా రికవర్ అవుతున్నారండి. కంప్లీట్ రికవర్ అయిపోయి అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. 6 మంత్స్ బెడ్ కి అంకితం అయిపోయిన వాళ్ళు కూడా. సో ఏం వరీ అవ్వకండి, ఇంకా 9 మంత్స్ అంటే మనకి ఇంకా లేట్ ఏం కాదు, అలానే తొందరగా కూడా కాదు. సో మీరు ఎంత తొందరగా మీరు రాగలిగితే హాస్పిటల్కి మనం రికవర్ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకురావచ్చు అండి. ఏం వరీ అవ్వకండి, వరీ అవ్వకండి, రిపోర్ట్స్ తీసుకొని రండి. ఓకేనా? ఈ పక్షవాతానికి ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్లో చికిత్స అనేది మీరు ఏ విధంగా ఇస్తారు? అదేనమ్మా, నేను చెప్పినట్టు ఆక్యుపంక్చర్ వైద్యం అనేది నాడీ వ్యవస్థలో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేయడమే దాని మెయిన్ ట్రీట్మెంట్ అజెండా. అంటే మీకు బ్రెయిన్లో అంటే హెడ్ ఏరియాలో ఎక్కడ బ్లాకేజ్ ఏర్పడిందో దాని మీద నుంచి, సర్ఫేస్ నుంచే మనము స్కాల్ప్ ఎక్యుపంక్చర్ అనే ఒక మోడర్న్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ద్వారా మనం బ్రెయిన్లో డైరెక్ట్గా ఆ లోకల్ ఏరియాలో మనం స్టిమ్యులేషన్స్ కలిగించి ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో బ్లాకేజెస్లో మనం రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బాడీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికల్ ఆక్యుపంక్చర్ బాడీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎఫెక్ట్ అయిన చోట కొన్ని కీలకమైన నాడీలు ఏవైతే ఉన్నాయో ఆ నాడీ వ్యవస్థని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో ఆ స్పెసిఫిక్ ఏరియాస్లో బాడీ నుంచి స్టిమ్యులేషన్ కలుగుతుంది, లోపల నుంచి డీప్ స్టిమ్యులేషన్ కలుగుతుంది. దానివల్ల అక్కడున్న రక్త ప్రసరణ బ్లాకేజెస్ కానీ, అక్కడున్న సెల్స్ని యాక్టివేట్ అవ్వడం కానీ, అక్కడున్న నర్వస్ సిస్టంలో కలిగిన బ్లాకేజెస్ రిమూవ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే లేట్ స్టేజ్ కేసెస్లో ఈ వైద్యము మనం అలాగే లాంగ్ టర్మ్ కొనసాగించడం వల్ల ఆ బ్రెయిన్లో బ్లాక్ అయిపోయిన సెల్స్ లేదా డీజనరేట్ అయిపోయిన సెల్స్ని కూడా మళ్ళీ రీఎడ్యుకేట్ చేయడము, రీజనరేట్ చేయడము, ఆ నర్వస్ సిస్టమ్ ఒకవేళ కంప్లీట్గా ప్యాత్వే క్లోజ్ అయినా కూడా మళ్ళీ మనం రీజనరేట్ చేసుకుంటూ కొత్త ప్యాత్వే డెవలప్ చేయడం అనేది లేట్ స్టేజ్ కేసెస్లో కూడా మనం చూడొచ్చమ్మా. సో ఆ విధంగా ఆక్యుపంక్చర్ వైద్యంతో చేయొచ్చు. అదే ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యం ద్వారా మనం చూసేది ఏంటంటే బాడీలో ఎలాంటి కారణాల వల్ల ఇది డ్యామేజ్ అయ్యింది అనేది మనం చూసుకొని పరిశీలించుకొని బాడీలో కలుగుతున్న ఇన్ఫ్లమేషన్ని మనం మళ్ళీ మళ్ళీ రాకుండా అండ్ తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రెడిషనల్ మెడిసిన్లో చాలా చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి, హర్బల్ మెడిసిన్స్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ. సో వాటి ద్వారా కూడా బాడీలో కొత్త ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా, కొత్త డ్యామేజ్ అవ్వకుండా అండ్ ఉన్న డ్యామేజ్ కూడా తొందరగా కోలుకోవడానికి మనకి ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఉపయోగపడుతుంది. రెండు కాంబినేషన్లో మనకి ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందమ్మా. ఎస్, మరో కలర్ లైన్ లో ఉన్నారు సార్. ఎస్, శ్రీనివాస్ జగ్గాయపేట నుంచి. శ్రీనివాస్ చెప్పండి. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు నిలబడితే ఎక్కువసేపు నిలబడలేక, లేకపోతే నడవడానికి 100 మీటర్స్ కూడా నడవలేక కాలు చిందులు వస్తున్నాయి సార్. రైట్ అండి, అది ప్రాబ్లం సార్ నాకు. సార్, ఐదర్ బ్రెయిన్ ఆర్ స్పైన్ లో మీకు ఎక్కడన్నా కంజెషన్స్ ఏర్పడి ఉండొచ్చు. మీరు ఒకసారి మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నా కూడా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్కి ఒకసారి తీసుకొని రండి. అండ్ డెఫినెట్గా మీకు స్పైన్లో ప్రాబ్లం ఉన్నా, స్పైన్లో కంజెషన్ ఏర్పడ్డా అలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వార్నింగ్స్ టు, అంటే మీకు రేపు రాబోయే ప్రాబ్లమ్స్ కాదు ఇండికేషన్గా తీసుకోవాలి మనము. ఎందుకంటే మనకి ఆకలేస్తుంది, దాహం అవుతుందని మన శరీరం మనకి ఎలా ముందే చెప్తుందో కొన్ని సంకేతాలు, అంటే మనకు రోగం పూర్తిగా డెవలప్ అవ్వకముందే కొన్ని ప్రీ డిసీజ్ కండిషన్స్ అనేవి మనకు ముందే ఎగ్జర్ట్ చేస్తుంది. సో అలా మనం ఆ ప్రీ డిసీజ్ కండిషన్స్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ డ్యామేజ్ డిసీజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది అదే, మీరు
అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. డ్యామేజ్ చేసుకొని సఫర్ అయ్యి ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎంతో కష్టపడాలి. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఈ వైద్యం తీసుకోవడం వల్ల మీరు అలాంటి దశలో మీరు వెళ్లకుండా ఫ్యామిలీని అందరినీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ముందరే మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఇంతకుముందు చెప్పారు సార్ లక్షణాలను గుర్తించి ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి లక్షణాలను మనం అబ్జర్వ్ చేయవచ్చు ఒక వ్యక్తిలో? ఇప్పుడు లక్షణాలు ఇప్పుడు మనం చూసుకుంటే ఫేస్లో కొద్దిగా మార్పులు రావడము, లేకపోతే ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు ఒక కాలర్ అడిగినట్టు నాకు తిమ్మిర్లు పడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు, ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్ ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. సో పేషెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండకపోవడము లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటి వాటితో కూడా కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి ఉన్నవాళ్ళు కొంచెం ముందే అప్రోచ్ అవ్వడం వల్ల మనము తెలుసుకోవచ్చు. కొన్ని రకాల మనకు ఆల్రెడీ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది, మీ హెల్త్లో ఎలాంటి అప్కమింగ్ డిసీజ్ ట్రెండ్స్ ఉన్నాయని చెప్పేసి నాడీ పరీక్షలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా రష్యాలో, జపాన్లో, చైనాలో డెవలప్ అయ్యి దాంట్లో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు మీకు స్ట్రోక్ మేనిఫెస్ట్ అవుతుంది, స్ట్రోక్ డెవలప్మెంట్లో ఉంది అని ముందే గ్రహించవచ్చు. గ్రహించొచ్చి మనం అన్ని రకాలుగా నివారణ చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ జీవన శైలి, మీ ఆహారంలో మార్పులు తీసుకొస్తేనే మీరు ప్రివెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. మరో కలర్ ఉన్నారు సార్, సత్యరెడ్డి పొద్దుటూరు నుంచి. సత్యరెడ్డి చెప్పండి. మా అమ్మకు పక్షవాదం మాదేని ఓటో గారు అంటారు, మేము ఒక నరము పెట్టుకుంది మేడం. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడారు, చెప్పండి నాకు ఒకసారి క్లియర్ గా చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మా అమ్మకు ఏదో ఒక డాక్టర్ ఏంటంటే పక్షవాదం అది నుంచి అంటారు సార్, ఒక నోట్లో ఒక నరం అనేది ఒక సైడ్ పెట్టుకుంది సార్ అని మాట రావడం లేదు సార్. ఓకే, అది ఎక్కడ సార పక్షవాదం? అది పక్షవాదం మాట్లాడతారు సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు నేను వీడియో మొత్తం మీకు స్టార్టింగ్నే చెప్పడం జరిగింది. స్పీచ్ ఏరియానే బ్లాక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు మాట అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైన పారాలిసిస్. ఏదండి? అంటే చాలా మైనర్ డ్యామేజెస్ ఉండొచ్చు అండి. మీరు డెఫినెట్ గా పేషెంట్ ఒకసారి తీసుకొని రండి, మనము క్లియర్ గా అంటే కొంచెం మైనర్ డ్యామేజెస్ ని కూడా మనం డిటెక్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఆ టెస్ట్ చేసుకొని ప్రాపర్ గా మీకు ఆ ట్రీట్మెంట్ మనం తొందరగా ఇవ్వడం వల్ల తొందరగా కోలుకోవడం ఉంటుంది. లేట్ అవుతున్న కొద్దీ మనకు రిజల్ట్స్ కూడా లేట్ అవ్వచ్చు. సో తొందరగా తీసుకురావడం వల్ల మంచిది. అండ్ దీన్ని కూడా మీరు ఒక రకంగా రాబోయే ప్రమాదానికి హెచ్చరికగా తీసుకోవడం అంటే ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే మీకు అది అసలు స్ట్రోక్ రాకముందే మీకు ఒక వార్నింగ్ సిమ్టమ్గా కూడా మనం దీన్ని పరిగణించాలి. సో తొందరగా పేషెంట్ని తీసుకొని రావడం వల్ల మనం వచ్చే ప్రమాదాన్ని కూడా మనం నివారించవచ్చు అండ్ ఉన్న కండిషన్ని కూడా కంప్లీట్గా రికవర్ చేసుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. మరో కాలర్ ఉన్నారు సార్, సూలూరుపేట నుంచి కృష్ణారావు. కృష్ణారావు చెప్పండి. చెప్పండి కృష్ణారావు గారు. నాకు పారాలసిస్ వచ్చింది సార్, 3 ఇయర్స్ అయింది. రైట్ అండి. రైట్ సైడ్ కాలు, రైట్ సైడ్ వచ్చి. హలో సార్. వింటున్నానండి, చెప్పండి. వచ్చింది, అప్పుడు అపోలో హాస్పిటల్లో చేరాను. ముందు రోజు వచ్చి కొన్ని సింప్టమ్స్ కనపడ్డాయి, తర్వాత అది పెద్దగా లేదు. ఆ రోజు నైట్కి కొంచెం హెవీ అయింది, వెళ్ళే మనం వెళ్ళి జాయిన్ అయినాము. అక్కడ వాళ్ళు చూసి బెడ్ ఆన్ చేస్తారు. తర్వాత ఆ రోజు నైట్ కొంచెం మళ్ళీ ఎక్కువగా వచ్చింది. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, పంపించారు. ఇప్పుడు ఎలా ఉందండి కండిషన్? ఎలా ఉంది ఇప్పుడు మీది? తర్వాత 2 సంవత్సరాలు ఫిజియోథెరపీ చేయించాను సార్. 2 సంవత్సరాలు చేయించారు? ఓకే. 2 సంవత్సరాలు చేయించారు, తర్వాత కరోనా వచ్చింది, డాక్టర్ రానన్నారు ఇంటికి. సరే ఆపేశాను. ఇప్పుడు ఏంటంటే కాలు కొంచెం తెమ్మిర పడుతుంది, కొంచెం లాగుతుంది కాలు, చెయ్యి కూడా అది పెద్దగా లేపాలన్నా కష్టంగా ఉండదు. దాని తోడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెయ్యి కూడా కొంచెం మోచి కూడా లెఫ్ట్ ఎత్తాలంటే కొంచెం నొప్పి వస్తుంది. అది ఎందువల్ల వస్తుందో అర్థం కావట్లేదు సార్. అది సార్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యం మనం ఇంప్రూవ్ చేయట్లేదు, కేవలం మనం ఇప్పుడు వచ్చిన ప్రమాదం అంటే ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ తీసుకొని మన దగ్గర అంటే హాస్పిటల్కి మీరు రావడం వల్ల మీకు
మళ్ళీ ఒకవేళ స్ట్రోక్ రాబోతుందా అనేది మనం గమనించాలి అండ్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా పట్టొచ్చు. కానీ మాక్సిమం 80 to 95% మనం మళ్ళీ ఇప్పుడున్న స్టేజ్ ఇప్పుడున్న డిసెబిలిటీని మనం కంప్లీట్గా క్లియర్ చేసుకునే అవకాశం ఉందండి. సో లేట్ స్టేజ్లో మన దగ్గర వచ్చిన పేషెంట్స్ కూడా కంప్లీట్గా 1-1.5 ఇయర్లో కంప్లీట్ రికవర్ అయ్యారు. సో డోంట్ వరీ, మీరు ఎంత తొందరగా మీరు రిపోర్ట్స్ తీసుకొని వస్తే మీకు అంత బెటర్మెంట్. పర్లేదు సార్, ఏజ్తో ఏ ప్రాబ్లం లేదు. మనం 70-80s లో కూడా మనం పేషెంట్స్ ని రికవర్ చేశాం సార్, నథింగ్ టు వరీ. అయితే ఇప్పుడు వాయిస్ కేస్ బాగా ఉంది కానీ లెగ్ హ్యాండ్ ఇబ్బంది పడుతుంది, దాని దగ్గర లెఫ్ట్ హ్యాండ్ భుజంకాల నొప్పి వస్తుంది. నో ప్రాబ్లం సార్, మీకు ఉన్న పెయిన్స్ కూడా అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. మీకు ఇప్పుడున్న అంటే ఇబ్బందులు ఫిజికల్ గా సింప్టమ్స్ కూడా క్లియర్ చేయొచ్చు అండ్ మీకు పక్షవాతం నుంచి కూడా రికవర్ అయ్యేలాగా చేద్దాం సార్, తప్పకుండా. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి సార్, పక్కన ఉన్న నంబర్లు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. నమస్తే సార్. మరో కాలర్ ఉన్నారు సార్, చంద్రశేఖర్ రాజమండ్రి నుంచి. చంద్రశేఖర్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. నాకు 2019 నవంబర్ లో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. వచ్చే అంతకుముందు నాకు 10 ఇయర్స్ బ్యాక్ నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చంటు వేశారు. రైట్ సార్. తర్వాత 2019 లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వచ్చిన తర్వాత అది గోల్డ్ టైమ్ లో వెళ్ళడం బట్టి అది ఇంజెక్షన్ చేయడం వల్ల నేను మళ్ళీ టీడీఎస్ తో డిస్కస్ చేశాను సార్. కాల్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదు, కొంచెం లైట్ గా ఉంటే అది క్యూర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దానికి ప్రికాషనరీ ఏమైనా తీసుకోవాలా, టాబ్లెట్స్ వాడుతున్నాను సార్. సార్ అంటే ఇప్పుడు మనము యూజువల్ గా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు, దానివల్ల అంటే ప్రివెన్షన్ అనేది పెద్దగా ఉండదు సార్. అంటే ఇమీడియట్ గా రాకపోయినా స్లోగా మళ్ళీ మేనిఫెస్ట్ అవుతా ఉంటుంది. సో కంప్లీట్ గా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్లనే డ్యామేజ్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కి కారణాలు ఏంటి అనేది ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే కంప్లీట్ హెల్త్ అసెస్మెంట్ చేయొచ్చు. చేసి మళ్ళీ మీకు స్ట్రోక్ వచ్చే రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ ఆల్రెడీ ఏమైనా చిన్న చిన్న డ్యామేజెస్ ఏవైతే రికవర్ కానీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవర్ చేయొచ్చు సార్. ఒకసారి మీరు హాస్పిటల్ విజిట్ చేయడం బెస్ట్. రైట్ అండి. మరో కలర్ ఉన్నారు సార్, గుంటూరు నుంచి జాసప్. జాసప్ చెప్పండి. చెప్పండి జోసఫ్ గారు. చెప్పండి జోసఫ్ గారు, నమస్తే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. యా సార్, నాకు 3 ఇయర్స్ బ్యాక్. హలో చెప్పండి సార్, వింటున్నా. వింటున్నాను సార్, వినబడుతుంది క్లియర్ గా చెప్పండి. 3 ఇయర్స్ బ్యాక్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది సార్. రైట్ అండి. లెఫ్ట్ సైడ్. ఓకే సార్. నేను గ్లోబల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. రైట్ అండి. సార్ చెప్పండి సార్, స్పీడ్ అప్ సార్. నేను గ్లోబల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఉన్న కండిషన్ ఏంటి సార్? అయిన తర్వాత నెగ్లిజెన్స్ చేశాను సార్. ఓకే అండి. క్యూర్ అయిన తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేశాను సార్. ఓకే అండి. దానివల్ల కొంచెం నాకు ఇప్పుడు కాస్త ప్రాబ్లం గా ఉంది, తమరిని కలగటం కోసం ఇస్తే సార్ కింద ఉన్న నంబర్లకి ఒకసారి సంప్రదించండి సార్. మీ సజెషన్స్ అన్ని చాలా నావి యూట్యూబ్లో పెరాలిసిస్ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి అండ్ బోల్డ్ అని సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే పేషెంట్ ప్రతి స్టేజ్లో డిఫరెంట్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎలా రిజల్ట్స్ వచ్చాయి, లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా రిజల్ట్స్ వచ్చాయి, యాక్సిడెంట్స్ జరిగి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అలాంటి వాళ్ళకి ఎంతవరకు రిజల్ట్స్ తీసుకొచ్చాము. సో ప్రతి దాని మీద యూట్యూబ్లో నావి ఇంటర్వ్యూస్ కానీ సక్సెస్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ప్రేక్షకులు అందరికి కూడా ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఇంకా స్ట్రోక్ వచ్చింది అంటే డాక్టర్స్ కూడా క్లియర్గా ఇదే విషయం చెప్తా ఉన్నారు. ప్రతి అంటే మెడికల్ ట్రీట్మెంట్స్లో దీనికి రిజల్ట్స్ లేవు కాబట్టి వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్షన్స్ మేరకు ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూడా ఈ వైద్యం తీసుకోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో తీసుకోవడం వల్ల కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది, లేట్ స్టేజ్లో కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫిజియోథెరపీ కన్నా కూడా అండ్ డ్రగ్ థెరపీ కంటే కూడా దీంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఐసీఎంఆర్ కూడా 2018లో
ఫిజియోథెరపిస్ట్లు అందరూ కూడా ఈ వైద్యం తొందరగా నేర్చుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ చూడండి, మీకు అవగాహన వస్తుంది. చాలా మంది హోప్లెస్ గా ఉంటున్నారు, అంటే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేనేమో అని అంటే నిరాశ నిస్పృహతో ఫ్యామిలీస్ అందరూ ఉంటున్నాయి. సో డెఫినెట్ గా దీంట్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి. మీ మీ స్టేజెస్ బట్టి, మీ మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి మేము మాక్సిమం రిజల్ట్స్ ఇవ్వగలము. సో అండ్ ఆల్రెడీ కొన్ని వందల కేసెస్ మేము క్యూర్ చేసాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాము. సో దయచేసి ఆ వీడియోస్ చూసి అవగాహన పెంచుకోండి వీటి విషయంలో. ఇంతకుముందు కాలర్లో ఒక కాలర్ మాట్లాడారు సార్, 67 సంవత్సరాల తర్వాత ఏజ్ పడిన వారికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా? ఎస్ మా, ఈవెన్ 87-80 ఏజ్ లో కూడా మనం చేయడం జరిగింది. ఏజ్తో పరిమితం లేదు, ఎందుకంటే మనది కంప్లీట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. చిన్నపిల్లలు, ఈవెన్ చిన్నపిల్లలు 1 ఇయర్ కూడా కాదు, 6 మంత్స్ 7 మంత్స్ పిల్లలు, ఒక డాక్టర్ బాబుకే వచ్చింది, స్ట్రోక్ వచ్చింది ఆ ఏజ్లో, 1 మంత్లో కంప్లీట్గా రికవర్ అయ్యారు. సో చిన్నపిల్లలు కూడా పరిమితం కాదు, వాళ్ళకి సడన్గా బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా, వాళ్ళ రోగనిరోధక శక్తిలో డిఫెక్ట్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ సెరెబ్రల్ పాల్సీ అనే ఒక కండిషన్ ఉంది, పిల్లలకి బ్రెయిన్లో సరిగా డెవలప్మెంట్స్ రాక వాళ్ళకు నెక్ మూమెంట్స్ రాకపోవడము, లేకపోతే హ్యాండ్ కాళ్ళు మూమెంట్స్ రాకపోవడము, ఇది కూడా ఒక రకమైన పెరాలసిస్, దాన్ని సెరెబ్రల్ పాల్సీ అంటారు. సో ఈవెన్ ఆ కేసెస్ కూడా మన దగ్గర ఒక 4 మంత్స్లో 6 మంత్స్లో 1 ఇయర్లో ఆ స్టేజెస్ బట్టి కంప్లీట్గా రికవర్ అవుతా ఉన్నాయమ్మా. సో ఏజ్తో పరిమితం లేదు, చిన్న పిల్లల నుంచి తీసుకొని అంటే జెరియాట్రిక్ నుంచి పెడియాట్రిక్ వరకు, అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇది సేఫ్గా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, శరీరం మీద ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రేక్షకులకు ఏం చెప్తారు, మహాప్రేక్షకులకు? ఇదండి, అందరికీ ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేసేది అదే, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం అక్కడ బోర్డుల మీద అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో మనం పెట్టట్లేదు. నేను మీకు ఆల్రెడీ అంటే నా వేరే వీడియోస్లో కూడా చూడొచ్చు, మీకు ఈరోజు కూడా చెప్తున్నాను, మీ జీవన శైలి, ఆహారము, జీవన శైలి వీటిని తొందరగా కరెక్ట్ చేసుకోండి. ఇంట్లో సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మీరు తొందరగా నేర్చుకోండి. మన అమ్మమ్మలు తాతయ్యలు అందరికీ కిచెన్లో ఎలాంటి అద్భుతమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి, ఏ సీజన్కి ఏ ఆహారాలు తినాలి మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి, ఏవి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్, ఈ అవగాహన అంటే సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి మన అమ్మమ్మలు తాతయ్యల వరకు తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి ఈ విషయాలు తెలియదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ మనం పక్షవాతం గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో ఇది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్, ఇంత 1000 కోట్ల మందిని ఇది చంపుతా ఉంది. ఇదనే కాదు, 90% ప్రీమెచ్యూర్ డెత్స్ అన్నీ కూడా కేవలం మన డైట్, లైఫ్ స్టైల్, మన స్ట్రెస్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయకుండా ఉండడం వల్లనే. సో పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ అని చెప్పేసి మనము WHO సూత్రాల మేరకు ప్రతి ఒక్కరికి సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది నేర్పిస్తున్నాం. సో మీరు కింద ఉన్న నంబర్లు అందరికీ సంప్రదించండి, ఫ్రీగా మీకు జూమ్ సెమినార్స్, జనరల్ పబ్లిక్ అందరికి కూడా మేము ఫ్రీగా జూమ్ సెమినార్స్ పెడుతున్నాం, సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్పిస్తున్నాం. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ట్రెడిషనల్ మెడిసిన్ని అంటే WHO గైడ్లైన్స్ మేరకే చెప్తున్నాను, ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రైమరీ హెల్త్ కేర్లో వాడుకోవడం వల్ల మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మీ ఆరోగ్యం, మీ ఆయుష్ పెరుగుతుంది. అదే మనం మోడర్న్ మెడిసిన్ని మనం ప్రైమరీ హెల్త్ కేర్లో వాడడం వల్ల కేవలం డిసీజ్ని సప్రెస్ చేస్తున్నాం, సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తున్నాం, కానీ ప్రివెంట్ చేయట్లేదు, క్యూర్ చేయట్లేదు. సో ఈ ఈ సిస్టమ్ని మనం తొందరగా ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి మనకు మనము సెల్ఫ్ హెల్త్ కేర్ తీసుకోవడం, ప్రైమరీ లెవెల్లోనే ట్రెడిషనల్ మెడిసిన్ తీసుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఇలాంటి స్ట్రోక్ లాంటి తీవ్రమైన జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు రాకుండా మనం ఎప్పుడో నివారించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోండి. అండ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది సెకండరీ, అంటే మనం రీహాబిలిటేషన్ హాస్పిటల్స్ అనేవి మనం ఉన్నాయి ట్రెడిషనల్ మెడిసిన్లో, ఈ వైద్యంలో మీకు ఇప్పుడున్న మోడర్న్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కంటే కూడా అద్భుతమైన వైద్యం మనం ఇవ్వగలుగుతున్నాం. బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నా అంటే యాక్సిడెంట్స్ వల్లనో లేకపోతే స్ట్రోక్ వల్లనో ఎన్ని కారణాల వల్ల ఉన్నా కూడా మనము స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే కంప్లీట్గా షార్ట్ స్పాన్లో మనం రికవర్ చేయొచ్చు. లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం లేట్గానే రికవరీ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మహా హెల్త్, చూస్తూనే ఉండండి మహా న్యూస్.